5 ఎకరాల లోపల 5 ఎకరాలు ఉంటేనే దానికే ఇది వర్తిస్తుంది. ఎకరాకు 6 క్వింటాళ్ళు 1500 అట్లా 5 ఎకరాలకి ఎంత అవుతుంది? మంచి గిన్నెలు 30 ఎకరాలకే ఇచ్చేది. ఒకవేళ ఎక్కువ పడినా కానీ ఇవ్వరు. ఏమైపోయింది? ఈ గోడౌన్లు మరియు మార్కెటింగ్ యాడ్ వాళ్ళు కొందరు మామూలు వ్యాపారస్తులు పెట్టింటారు. మరి పెట్టినప్పుడు ఏమైతుంది? వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఉండేసరికి ఏమైంది? ఒక్కో ఇంట్లో 10 పేర్లు ఒకటే ఉన్నాయి. వాళ్ళ గోడౌన్లు వాళ్ళ సరుకు కూడా లేదు. మరి ఈ పేర్లన్నీ ఎట్లొచ్చినాయి? ఏం చెప్పేది ఏమంటే ఎప్పుడు 1500 ఇస్తామన్నారు. అందరికి ఆశ పుట్టింది. ఆశ పుట్టడంతో ఏమన్నారు? లేని వాళ్ళు కూడా దీంట్లో ఏమంటే ఒక ఓచర్ ఇస్తారు. ఆ ఓచర్ను సృష్టించినారు. అది మరి అది ఎవరు సృష్టించిన వారో మనకు తెలియదు. కానీ ఈ ముగ్గురే ఎవరు? మార్కెటింగ్ యాడ్ గోడౌన్ వ్యాపారస్తులు. చాలా మంది లాస్ అవుతున్నారు. ఉన్నోళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ బ్యాంకులో ఆ సరుకు పెట్టి లోన్ కూడా తెచ్చుకున్న వాళ్ళు, కానీ వాళ్ళ పేర్లు లేవు. చాలా దారుణంగా ఉంది ఈ పరిస్థితి. రేపు కలెక్టర్ గారిని కలుస్తున్నాను. కలెక్టర్ కలిసిన తర్వాత ఆయన సమాధానం ఏమొస్తా చూసి, లేదంటే మేము ఉధృతంగా దీన్ని ఇచ్చేయాల్సి వస్తుంది. రైతాంగం ఇప్పుడు దీంట్లో తెలుగుదేశము, వైఎస్ఆర్, కాంగ్రెస్ ఇవన్నీ వద్దు. రైతులు ఇప్పుడునే పరిస్థితుల్లో రైతాంగం చాలా బాగలేదు. లేని వాళ్ళకి ఇచ్చి అంటే అది కాక దానితోడు మనకి ఏదో 3 కోట్లు 8 కోట్లు ఇచ్చినారు. అది నాకు తెలియదండి. ఆ డబ్బులు వచ్చిన దాన్ని వేరే వాళ్ళు ఆసరా చేసుకుని డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. కాబట్టి దీనికి అందరూ సహకరించాలా అని కోరుతూ, అందుకే మీకు చెప్పినాను, దయచేసి మీరు కూడా దీన్ని ఒక పెద్ద ఎత్తున ఏమన్నా మీరు చేస్తే ఏమే రైతాంగం బాగుపడుతుంది. దీనికి కావాల్సిన ప్రూఫ్లనే నాకు జరుగుతాయి. దీంట్లో ఎవరు కుమ్మక్కైనారు? ఈ ముగ్గురు కుమ్మక్కై. లేనోళ్లకు ప్రయారిటీ ఉంది. ఉన్నోళ్ళు నా దగ్గర లిస్టు ఉంది. ఉన్నోళ్ళకు రావడం లేని వాళ్ళు అంతా ఈ లిస్టు ఇచ్చినారు. దీన్ని మళ్ళీ నేను కలెక్టర్ గారిని, కమిషనర్ కూడా నేను కలుస్తున్నా. నేను చెప్పేది ఏమంటే కలెక్టర్ గారికి దయచేసి ఒకసారి మళ్ళీ వెరిఫై చేపించి ఆ గోడౌన్ లో ఉన్నోడికి అదేమి 30 క్వింటాల్ 6 ఐదులు 30 క్వింటాల్ ఒకవేళ ఎక్కువ ఉన్నా కానీ ఇరు ఒక సీలింగ్ పెట్టినారు 30 ఎకరాలు అంటే 5 ఎకరాల్లో ఒక్కో ఎకరాకి 6 క్వింటాల్ ప్రకారం ఒక్కొక్క క్వింటాల్ 1500 30 క్వింటాల్ వరకు అలౌడ్. వాళ్ళకు డబ్బులు ఇవ్యాలని కోరుతున్నా. లేదంటే మేము కొన్ని ప్రొటెస్ట్ చేయాల్సి వస్తా. దీని మీద గోడౌన్ నుంచి ఎవరికంటే వాళ్ళ డబ్బులు వస్తే కాదు. ఈ దీని మీద కూడా కేసు గోడౌన్ వాళ్ళకి ఒకసారి కేసు పెట్టి వాళ్ళు తగిన శిక్ష వేస్తే ఈసారికి రైతులకి అన్యాయం జరిగింది. వందల్లో ఉన్నారు వందల్లో కాదు, ఒకటే ఇంట్లో 10 మంది 15 మంది ఉండే ఈ పరిస్థితి. ఇది కొద్దిగా బయట వేరే వాళ్ళు కూడా వచ్చి గోడౌన్లో పెట్టుకోవచ్చు, ఎవరు వద్దండ్రు. కానీ ఎక్కువ వాళ్ళదే ప్రాబ్లం ఉంది, ఎస్పెషల్లీ కడప డిస్టిక్ట్. వాళ్ళు లేకపోయినా కానీ కొద్దిగా ఇచ్చేసి, ఎందుకంటే ఇద్దరు గోడౌన్ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కాదు. ఒక ఆయన వచ్చి జమ్మన్వాడుకు అనుకుంటా, ఇంకో ఆయన వచ్చి ఆర్లగడ్డ అనుకుంటా. వీళ్ళు కొద్దిగా ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ ఉపయోగించారు కాబట్టి ఒప్పుకోం మేము. రేపు గోడౌన్లు కూడా మేము ఇచ్చేసి ఎవరా ఉంటే వాళ్ళకి ఏంటి, మేము ఉందండం లేదు. దీంట్లో చాలా ఫ్రాడ్ ఉంది. ఏంటి జగన్ గారు అప్పుడు వచ్చినప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు చెప్పడంతో అప్పుడు దీన్ని కొద్ది మ్యానిపులేట్ చేసినారు. రసీదులు దగ్గర దగ్గర మళ్ళీ ఏముంది పేపరే కదా, ప్రింట్ చేయించారు బిల్లు. అది మీరు దీని విషయంలో మీరందరూ అందరికి రైతాంగం సార్, ఇది పొలిటికల్ కాదు రైతాంగం. నో బీజేపీ, నో వైఎస్ఆర్, నో కాంగ్రెస్, నో తెలుగుదేశం. ఓన్లీ నేనైతే రైతాంగానికి న్యాయం జరగాలని ఈరోజు ఇది ఉంది. రేపు కలెక్టర్ని కలుస్తున్నా, మళ్ళీ సెక్రటరీని కూడా కలిసి దీనికి ఒక ఆందోళన చేయాల్సి ఉంది. ప్రతి ఒక్కరు దీనికి డెఫినెట్ గా అందరూ వస్తారు ఈ ఆందోళనకు, ఎందుకంటే రైతాంగం గురించి.